పంచాయతీ నుంచి ప్రగతి భవన్ దాకా ఎక్కడ ఎవరైనా ప్రశ్నించేటోళ్ళు ఉంటే ఆ ప్రశ్నించే గొంతుల్ని ఎట్లా నొక్కాలి, ఎవరెవరి మీద ఎట్లా కేసులు పెట్టాలి, నిజాయితీగా నిలిచిన వాళ్ళు, ఊరు కోసం కొట్లాడిన వాళ్ళు, సమస్యల పట్ల స్పందించిన వాళ్ళు ఎవరైనా సరే ఏదో ఒక రకంగా కేసులు పెట్టి భయపెట్టించి అదిరిచ్చో బెదిరిచ్చో వాళ్ళ వైపుకు తిప్పుకునేటువంటి కుట్రలో భాగంగానే ఈరోజు ఒక ముక్కుపచ్చలారన్నటువంటి యువకుడు, ఎంతో అందమైనటువంటి ముందున్నటువంటి భవిష్యత్తును కలిగినటువంటి యువకుడు తొగుట గ్రామ పంచాయతీ పరిధిలో తన జీవితాన్ని కోల్పోవలసి వచ్చింది. గ్రామ పంచాయతీ పరిధిలో లేదా బాధాకరమైనటువంటి ఇన్సిడెంట్ జరగడం అనేది నిజంగా ఆ తల్లిదండ్రులకి ఏ రకమైనటువంటి ఇది చేసినప్పటికీ కూడా న్యాయం జరుగుతుందని చెప్పి నేను భావించట్లేదు. చిన్న సంఘటన, ఒక షట్టర్కు సంబంధించి లేదా మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి కొన్ని షట్టర్లకు సంబంధించి నిజాయితీగా తమ గ్రామంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులు అందులో హోటల్లో పెట్టుకుంటారు, ఇంకొకటి బేకరీలో పెట్టుకుంటారు, ఏదో ఒక పని చేసుకోవడానికి తమ గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తులకి కేటాయించాలని జరిగినటువంటి ఒక ఘర్షణ చిల్కి చిల్కి గాలివానగా మారి సర్పంచ్ గారు దూషించినారని చివరికి తన ప్రాణాన్ని తానే త్యాగం చేసుకునేంత వరదాకా ఆ సంఘటన జరగడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ఇది ఒక తోటల్నే జరుగుతుందంటే నేను ఇందాకే చెప్పినట్టు పంచాయతీ కార్యాలయం దగ్గర నుంచి మొదలుకొంటే ప్రగతి భవన్ దాకా ఎవరు మాట్లాడితే వాళ్ళ గొంతు ఎట్లా నొక్కాలి. మల్లన్నసాగర్లో ముంపు గ్రామాలు పోతున్నాయని గట్టి కొట్లాడండి. మీ ఊళ్ళోనే మందుల దుకాణం ఉంటుంది, ఎరువుల మందులు విత్తనాల దుకాణం పెట్టుకొని నడిపించుకుంటాడు నరసింహారెడ్డి గారని. ఆయన దుకాణంలో ఆయనకు సంబంధం లేకుండానే నకిలీ విత్తనాలు పెట్టి కేసులు చేసి ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుంటే యథార్థవాది లోక విరోధి అని గట్టిగా మాట్లాడితే చాలామందికి కోపం వస్తుంది. రాత్రిపూట పోయి కరెంటు బంద్ చేసి వాళ్ళే పెట్టి వాళ్ళే కేసులు పెట్టి రిమాండ్ చేస్తారు. అదేంటి అంటే అధికార పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడతారు, మల్లన్నసాగర్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి. కేసు పెట్టినాం కదా ఏమైనా ఉంటే కోర్టులో కొట్లాడుకోరు, నువ్వు వకీల్ సాబుగా కదా రఘునందన్ రావు అని చెప్తారు. ఒక ఈ సంఘటననే కాదు, మొన్న కరోనా లాక్డౌన్ సమయం లోపల పోలీసులకు ఒక సమాచారం వస్తుంది ఏమని, అక్కడ ఊరవతలు ఉన్నటువంటి మర్రి చెట్టు కింద చాలామంది మందు తాగుతున్నారు, ఆడ పత్తాలు ఆడుతున్నారని పోలీసులకు ఒక తెలియని వ్యక్తి సమాచారం ఇస్తాడు. మన పోలీస్ పెద్దలు ఏం చేస్తారు, పోయి కనబడ్డాన్ని కనబడ్డేట్టు బాధతారు. అయ్యా నేను ఈ ఊరికి సర్పంచిని, పిల్లలు ఏదో ఘర్షణ పడుతున్నారంటే తెలిసింది, సముదాయించి పంపిస్తామంటే నువ్వు ఎవరినైతే ఇందిరా అని చెప్పి ముందైతే కొడతారు. ఎట్లా కొడతారు, బయట ప్రపంచానికి చూపించుకోలేని రీతి లోపల దెబ్బలు కొడతారు. ఎవరికి చెప్పుకోవాలి, కొట్టింది పోలీసు వాళ్ళేనాయి, పోయి ఎవరికి చెప్పుకోవాలి, నేను పోయి మానవ హక్కుల సంఘానికి చెప్పుకోవాలి, అది 15 రోజుల తర్వాత చెప్పుకోవాలి, ఎవరో ఒకరు చెప్తే చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. అంటే ఎవరూ మాట్లాడవద్దు, సిద్దిపేటలో 15 లక్షలు ఇచ్చినావు మాకు, మల్లన్నసాగర్లు పోతే 6 లక్షలు ఇస్తున్నావు సార్, ఇది అన్యాయం అని అడిగితే కొడతాం, కేసులు పెడతాం. మాట్లాడటానికి దుకాణం ఉంటే అందులో కల్తీ విత్తనాలు పెట్టి కేసు పెడతాం, ఎక్కువ మాట్లాడితే గాంజాయి పెడతాం. నిన్న కూడా 2 ఏళ్ళ దాకా బయటికి రావురా, 50 లక్షలు ఖర్చైనా నువ్వు బయటికి రాకుండా చేస్తాం, పోలీస్ స్టేషన్లో పెట్టిస్తాం, కొట్టిస్తాం. ఎందుకు ఈ పదాలు, గిందికైనా తెలంగాణ తెచ్చుకుంది, కానిస్టేబుల్ కిష్టయ్య చచ్చిపోయింది గిందికనేనా, దేనికోసం కొట్లాడండి కానిస్టేబుల్ కిష్టయ్య, ఎందుకు చచ్చిండు కానిస్టేబుల్ కిష్టయ్య, తన సర్వీస్ రివాల్వర్ని కాల్చుకుని. అందుకని పోలీస్ పెద్దలు కూడా నేను సవినయంగా చేసేటువంటి విజ్ఞప్తి, ఈ కేసులో నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరపండి. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళు అయినా సరే, తప్పును తప్పుగా చూడండి. అంతేగాని అధికార పార్టీ చెప్పింది, అధికార పార్టీకి అనుకూలంగా రాస్తామని చేస్తే మాత్రం ఖచ్చితంగా బాధ్యత